జిల్లా గట్కేసర్లో తెలంగాణ జనసమితి పార్టీ నాయకుడు మారం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ జనసమితి పార్టీ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ జెండా ఆవిష్కరణలో తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు జనసమితి స్థానిక నాయకులు పాల్గొన్నారు. కోదండరామ్ గారు మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు రాజకీయ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి జనసమితి అనే రాజకీయ పార్టీని స్థాపించామన్నారు. జనసమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 29న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగే ఆవిర్భావ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సరూర్ నగర్ స్టేడియం ఎల్బీ నగర్ వద్ద ఉన్న సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. జనసమితి పార్టీ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఏదో భౌగోళిక తెలంగాణ లక్ష్యంగా ఏర్పడ్డది కాదు. తెలంగాణ రాష్ట్రం అనేది కేవలం ఏదో భావోద్వేగాలతో ప్రజలందరూ కూడా ఒక మెరుగైన జీవితం కోసం మంచి బతుకు తెరువు అవకాశాల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమైంది. అయితే మనం అనుకున్నటువంటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడంతో ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ ఆకాంక్షల కోసం మరో ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఉద్యమ ఆకాంక్షలకు వ్యక్తీకరణ ఇవ్వడానికే రాజకీయ పార్టీ అవసరమై జనసమితిని ఏర్పాటు చేసినాం. అందరూ కూడా ఈ జనసమితికి మద్దతు తెలియజేయాలని 29 సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్నబడి శ్రీ చైతన్య మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అబాకస్ మరియు మెడిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐ టెక్నో స్కూల్ ధమ్మాయిగూడ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ కాల్ 8374717774 9246567910